ప్రకాశం జిల్లా దనకొండ పశ్చిమ ప్రకాశం అభివృద్ధి జరగాలంటే మార్కాపురంను జిల్లాగా ప్రకటించాలని మాజీ జెడ్పీటీసీ వెంకటరమణ యాదవ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, దర్శి, దనకొండ, పొదిలి కలుపుతూ పశ్చిమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా, అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని మార్కాపూర్ కేంద్రంగా ప్రత్యేక జిల్లాగా చేయాలని మాజీ జెడ్పీటీసీ పులిమీద వెంకటరమణ యాదవ్ తెలియజేశారు. నమస్కారం మీడియా వారికి, పత్రికా సోదరులకి. నేను దనకొండ మండలం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నేను ఎక్స్ జెడ్పీటీసీ, నా పేరు రమణ యాదవ్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించిన జిల్లాల గురించి, ముఖ్యంగా 26 జిల్లాలను చేశారు. ప్రకాశం జిల్లాలో తీరని అన్యాయం జరిగింది. ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని ఎప్పటి నుంచో మా ఇక్కడి మండలాల వాళ్ళు, ఇక్కడ కాన్స్టిట్యూషన్, దర్శి కాన్స్టిట్యూషన్, కనిగిరి కాన్స్టిట్యూషన్, గిద్దలూరు కాన్స్టిట్యూషన్, ఇటు ఎర్రగొండపాలెం, ఈ 5 కాన్స్టిట్యూషన్ల వారు జిల్లాను ప్రకటించాలని కోరుకుంటున్నారు. అందువల్ల దాన్ని బట్టి మార్కాపురాన్ని, పశ్చిమ ప్రాంతాన్ని, ప్రకాశం జిల్లా చిరకాల వాంచ వెలుగొండ ప్రాజెక్టు సాధన సమితి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అట్లాగనే వెలుగొండను పూర్తి చేస్తారని ఆశిస్తూ మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని. ఈరోజు ఇక్కడి నుంచి స్టేట్లో కానీ, స్టేట్లో ఇండియాలో లెవెల్లో, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల లెవెల్లో కూడా శ్రీశైలం పోవాలంటే మార్కాపురం నుంచి పోవాలి. ఇట్లా ఓయా దొనకొండ నుంచి మార్కాపురం పోవాలి. అందువల్ల మార్కాపురాన్ని ప్రకాశం జిల్లాగా, 2 జిల్లాగా ప్రకటించాలని ఈ మా పుర ప్రముఖులు, మా దొనకొండ మండలం దర్శి నియోజకవర్గం, ఇక్కడ కనిగిరి నియోజకవర్గం వాసులు, అట్లాగనే మా గిద్దలూరు వారు, ఎర్రగొండపాలెం, ఇవన్నీ 5 కాన్స్టిట్యూషన్ల వారు కోరుకుంటున్నారు. దానివల్ల మార్కాపురాన్ని, పశ్చిమ ప్రకాశాన్ని, మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని ఈ గవర్నమెంట్ వారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు వారికి, మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు ఆదిమూలపు సురేష్ గారికి, అట్లాగనే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు, మార్కాపురం వైసీపీ శాసనసభ్యులు, మరియు కనిగిరి వైసీపీ శాసనసభ్యులు, మరియు అట్లాగనే గిద్దలూరు వైసీపీ శాసనసభ్యులు అన్నా రాంబాబు గారికి, అట్లాగనే ఎర్రగొండపాలెం మినిస్టర్ గారికి, ఇంకా తదితర ఈ దర్శి నియోజకవర్గ మన మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి, అందరికీ మా దొనకొండ మండల ప్రజల తరపున, మా పుర ప్రముఖుల తరపున, దొనకొండ వాసుల తరపున మేము మనస్ఫూర్తిగా ఇదైనా ప్రకాశం జిల్లాకు వరం లాంటి మార్కాపురాన్ని, ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని ఇక్కడ జిల్లాగా చేయాలని చిరకాల వాంఛను. దీంట్లోనైనా మీరు పని చేసినట్టు ప్రజలకు న్యాయం చేయాలని. పశ్చిమ ప్రాంతము వెనుకబడిన ప్రాంతం, అసలు మార్కాపురం మండలంలో, మార్కాపురం నియోజకవర్గం చాలా పురాతనమైన నియోజకవర్గం, చాలా